కానీ ఇప్పుడు నీ కెరీర్ చూస్తే కనుక ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చాలా తక్కువ సినిమాలు చేసావు. 9 అండి 9. దానికి ఎందుకు కారణం అంటే నువ్వు కథలు ఒప్పించలేక డైరెక్ట్? యాక్చువల్గా నా అలవాటు ఏంటంటే ఏదో సినిమా చూసి దానికి ఇన్స్పిరేషన్గా కట్ అయ్యండి. ఐఎమ్ వెరీ గుడ్ బుక్ లవర్, బుక్స్ ఎక్కువ చదువుతాను. ఓకే, నాకు ఎక్కడో ఒక ఒక వ్యక్తి కానీ ఒక ఇన్సిడెంట్ కానీ నన్ను ఇన్స్పైర్ చేయాలి. ఆ ఇన్స్పైర్ చేసినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోగలను నా కథ. నేను ఇప్పుడు ఉదాహరణకి పిల్లానూళ్ళని జీవితం ఉందండి, పిల్లానూళ్ళని జీవితం, ఐ గాట్ నంది, నంది అవార్డు, బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్. ఓకే, ఆ కథ ఎలా వచ్చిందో మీకు చెప్తానండి. నేను నా మిసెస్ యాదగిరి గుట్ట వెళ్తానికి బయలుదేరాను. దారిలో పక్కన జ్యూస్ షాప్లో ఉన్నాయి, రోడ్డు పక్కన. ఇద్దరు జ్యూస్ తాగుతామని ఆపి కారు ఆపి నేను డ్రైవ్ చేస్తాను. తను జ్యూస్ తాగుతూ ఉంది, నేను సిగరెట్ తాగుతూ అలా చూస్తే రోడ్డుకి అటువైపున రెండు చిన్న కుందేళ్ళు ఆడుకుంటున్నాయి, తెల్లగా ఉంది, ముద్దు ముద్దుగా ఉన్నాయి కుందేళ్ళు. అక్కడ నాకు కథ స్ఫురించిందండి. ఎలా ఏదో ఆలోచిస్తూ ఉంటాం కదా, ఈ రెండు కుందేళ్ళు చక్కగా ఆడుకుంటున్నాయి, ప్రేమించుకుంటున్నాయి, ముద్దు ముసట్లుగా ఉన్నాయి. ఒక పెద్దపులో ఒక సింహం వచ్చి ఆడ కుందేళ్ళు పట్టేసుకుంది అనుకోండి, మగ కుందేలు ఏం చేయగలదు? అది చాలా పవర్ఫుల్, పులి కానీ సింహం కానీ. ఇది కుందేలు, కానీ తన లవర్ అక్కడ ఇరుక్కుపోయి ఉంది, తన చేతులు కబంధాస్తాలు ఇరుక్కుపోయి ఉంది. వీడి ఎనర్జీ లెవెల్స్కి ఏమాత్రం మ్యాచ్ కాదు. కానీ తన తెలివితేటలను ఉపయోగించి ఆ కుందేల్ని, ఆ సింహాన్ని ఓడించి ఆ కుందేల్ని, ఆడ కుందేల్ని ఎలా కాపాడుకుంటే బాగుంటుంది థాట్ అని అదే పిల్లల్లో నేను చెప్తాను సార్. హీరో హీరో హీరోయిన్ రెండు కుందేళ్ళు అయితే ఒక సింహంలాగో ఒక పెద్ద పుల్లలాగో ఒక జగన్ బాబు గారి క్యారెక్టర్ అట్లా అట్లా. నేను నాకు ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ రావాలి సార్, ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఒక వ్యక్తులు కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు. దానికి నా టైం పడుతుంది, అందుకే నా సినిమాలు ఎక్కడ కాపీ అండ్ పేస్ట్లు ఉండవు, సీన్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఉదాహరణకి మీరు తిరగబడ స్వామి చూడండి, విలన్ ఇంట్రడక్షన్ నాకు ఇన్ని వేల సినిమాలు వచ్చాయి కదండి, ఏ ఒక్క సినిమాకి, ఏ ఒక్క సినిమాకి పంతులు ఉండవు. అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, అప్పుడు నేను పుట్టలేదు సార్, మా రైస్ మిల్లు మా తాతయ్య గారిది, అక్కడ దొంగలు పట్టారు. ఎందుకంటే అప్పుడు వడ్ల బస్తాలు ధనియాలు బస్తాలన్నీ బయట ఉంటాయండి, ధాన్యాలు వడ్లు, దానికోసం దొంగలు పడ్డారు నైట్. అది ఎలా, మా మేనమామ సదాశివరావు గారు పడుకున్నాడు బయట, ఆరు బయట పడుకున్నాడు కదా అప్పుడు. అవును, ఆయనకి మట్టి మట్టి గట్లు పడుతుంది పైన, మట్టి గట్లు. అది మాది అప్పటికి ఊళ్ళో లాస్ట్ ఇల్లు సార్, ఇప్పుడు ఇప్పుడు మధ్యలో ఉంది. మట్టి గట్లు అంటే వెనక పొలంలోంచి రావాలి, పొలంలోంచి అంటే ఆయన టెస్ట్ చేస్తున్నారు పడుకున్నాడా లేదా, మంచి నిద్రపోతున్నాడు లేదా అని. లేచి పక్క వాళ్ళకి పిలిచాడు, మా ఇంకా మా చిన్నమ్మ ఇలా ఉన్నారు కదండి, ఏంటి మట్టి గట్లే పడుతుంది, ఏదో ఎద్దు బుస కొడుతుంది, ఎద్దు బుస కొడుతుంది తెలుసా మీకు? అవును, ఎద్దు బుస కొడుతుంది, ఎద్దు బుస కొడుతుంది ఏంటి అని చూస్తే, బ్యాటిల్ టెస్ట్ చూస్తే పత్తి కట్టలు ఉంటాయి మన విలేజ్లో, పత్తి పొలం అయిపోయిన తర్వాత పొయ్యిలో పెట్టుకోవడానికి దాన్ని ఒక మండీలాగా పెడతాం, దానికి మా ఇంటి గోడకి మధ్యలో ఒక ఇరుక్కుపోయి ఉన్నాడు, అలా దాన్ని దూరిపోయి ఉన్నాడు దొంగ. వీళ్ళు ఎవరైనా వాడిని పట్టుకో పట్టుకోలేపు వాడిని తోసుకుంటూ వాడు వెళ్ళిపోయాడు, పొట్టడి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చి ఏంటంటే ఇట్లా పనాల దొంగలు రావడం, రూమ్లో దొంగలు పడ్డారు, ఇప్పుడే మన ఇంటి దగ్గర చూసాము. అది ఎప్పుడో మిడ్ నైట్ అండి. అప్పుడు సురభి నాటకాలు వేసేవాళ్ళంట ఊడల్లో, సురభి నాటకాలు చాలా పాపులర్ కదా. అవునండి, ఆ సురభి నాటకాలు చూసి వస్తున్న వాళ్ళు కళాల్లో పడుకుంటారు కొంతమంది కుర్రోళ్ళు, ముళ్ళకర్రలు అవి పట్టుకుని, అంటే మిరపకాయల కోసం, కాపల కోసం, కాపల వాళ్ళు చెప్పారు, ఇలా దొంగట పడ్డాడు, మీరు కాపలాకి వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, అలాగే అన్న ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం దూరంలో వీడు కరెక్ట్గా వాళ్ళు కనిపించాడండి, రోడ్డుకి ఇటువైపు ఉన్నాడు, అటు దాటాలి వాడు, ఏదో వెహికల్ పాస్ అవుతా ఉంది, వాడు దాటలేకపోతున్నాడు, వీళ్ళు దగ్గర వెళ్ళిపోయారు. అటు పడుకున్నాడు, ఇది మగవాళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు, ఎవడన్నా ఆ కొడకాన్ని పాటన కొడితే అమ్మా అన్నాడు. తీసుకొచ్చి మా రైస్ మిల్ దగ్గర కట్టేశారు. మా పెద్ద అత్తగారు కర్ణం అండి, పొద్దున్న దాకా వీడిని కొడతానే ఉన్నారు. ఆయన పొద్దున వచ్చాడు, ఒకసారి వాడు షర్ట్ తింటారు అన్నాడు. చూస్తే వాటికి అన్ని ఘాట్లండి, వీడు సెటిల్మెంట్ వాడు అని చెప్పాడు. అంటే స్టోర్ పురం దొంగ అంటే ఆయన అనుభవం ఉంది పెద్ద అయింది, వీడిని ఇలా కాదురా నేను వదిలేకూడదు ఇలాగా అని రైస్ మిల్ కదండి, బండి తెప్పించి ఎద్దును కట్టి ఒక 100 బస్తాలు పైన వేసి బరువు వేసి వాడిని చక్రంకి ఇలా ఇలా చుట్టూ కట్టాడు, కట్టి హంటర్ తీసుకొని ఈయనే ఎద్దును కొట్టాడు. కొడితే ఆ బండి చక్రం ఇలా తిరిగితే పట్ 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 వాడు ఇంపులన్నీ ఇరిగిపోయినాయి. దీన్ని నేను విలన్ ఇంట్రెస్ట్ కూడా తిరగబడ స్వామిలో ఎప్పుడు మెమొరీ. అవును సార్, ఇంకా నేను పుట్టలేదు అప్పుడు. అదే అండి, ఎప్పుడు ఎవరో చెప్పగా విన్నారు, మా అమ్మమ్మ గారు మా తాతయ్య వాడు చెప్పేవాళ్ళు, అదే అదే చెప్పగా విన్నవి, చెప్పగా విన్నవి సార్. అలా
అలా కొత్తగా సీన్స్ క్రియేట్ చేసుకోవడం నాకు టైం పడుతుంది. అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫీలింగ్ ఉంటుంది సార్. ఇంకొక వేరే సినిమాల్లో అన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వెళ్ళి ఉంటాడు, మన దాంట్లో కొత్త ఏంటి అంటే ఒకవేళ కథ పాత అయితే సీన్స్ కొత్తగా ఉండాలి, సీన్స్ పాత అయితే కథ కొత్తగా ఉండాలి. ఏదో ఒకటి కొత్తదనం ఉంటే కానీ వాడు ఆడియన్స్ని మనం గ్రాప్ చేయలేకపోతున్నాం. ఆడియన్స్ ఒక న్యూ అప్రోచ్. అవును సార్, అవును సార్. అదే దానివల్ల ఎక్కువ నీకు టైం పెట్టేస్తా సినిమాకి. అవును సార్. బట్ నీ ఫస్ట్ సినిమా మనస్తో అండి. మన ఫస్ట్ సినిమా చేసినప్పుడు అసలు అలాంటి సినిమా నీ దగ్గర నుంచి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి సినిమా ఎత్తుకున్నావు ఎందుకు ఫస్ట్? అంటే యాక్చువల్ గా రివర్స్ అయింది సార్. నేను ఓ పెద్ద స్టార్ హీరోతో యాక్షన్ సినిమా చేయాలి, అది మిస్ అయిపోయింది. ఎవరు స్టార్ హీరో? ఇప్పుడు వద్దులండి, నేను చెప్పలేదు. ఇవాళ రేపు అన్ని బట్టబయలు అంటే ఎన్టీఆర్ చేద్దాం అనుకున్నాను సార్. జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ చేద్దాం అనుకున్నాను, కథ కూడా రెడీ చేసుకున్నాను. ఈలోపు వినయ స్టార్ట్ అయిపోయింది, అది అది స్టార్ట్ అయిపోయింది. నా కథ మళ్ళీ వెళ్ళి అప్పుడు చూద్దాం అనుకుని ఇంకా మెనుగులు తిత్తా ఉన్నాను, అందుకని నా టైం పట్టింది. ఈలోపు భవ్య ఆనందప్రసాద్ గారు ఆర్టిస్ట్ ప్రసాద్ గారి ద్వారా నాకు పరిచయం అండి. ఆయన తీసుకెళ్ళి ఈలోపు నాకు ఈ తరంలో కథ చదువుతా ఉంది బాబురావు గారితో. ఆంధ్రప్రస్థ గారు పిలిచి కథ అడిగారు, కథ చెప్పేశాను అది మనసుతో. అది యాక్చువల్గా నేను మోతీ నగర్లో ఉండేవాడిని, అప్పుడు నా దగ్గర కథ లేదు. మోతీ నగర్ నుంచి భవ్య ఆఫీసు రోడ్ నెంబర్ 45 ఈలోపు ఏదో చిన్న థాట్ ఫామ్ అయింది, అది చెప్పేసిన వాళ్ళకి ఈవెంట్కి అడ్వాన్స్ ఇచ్చారు. అదే లవ్ స్టోరీ, అప్పటికప్పుడు అయిపోయింది అది. నేను బాబురావు గారి దగ్గరికి సరే ఇలా జరిగిందంటే అబ్బా మంచి డైరెక్టర్, నేను ఎన్ని రోజులు చేద్దాం అనుకున్నాను సార్, పోవాలి అది కూడా మంచి బ్యానరు మనం తర్వాత చేద్దాం అన్నారు. అట్లా అంటే బుడిబుడి నడకలతో నడిచిన సినిమా అది. యాక్చువల్ నా తప్పే, నాకు అంత లవ్ స్టోరీ తీయటం అనేది కరెక్ట్ కాదని తర్వాత నాకు తెలిసింది, అర్థమైపోయింది. మన బాబురావు గారు అండి అంతగానే నువ్వు చేయాల్సింది యాక్షన్ కదా సార్, దాని జోలికి ఎందుకు గెలవ నువ్వు అన్నారు. నిజమండి, మా ఇంట్లో కూడా అన్నారు. అప్పుడు ఎగ్నాం సార్ మళ్ళీ ఈ తరంలో రెండో సినిమా. ఎగ్నాం ఎంత హిట్ అందరికీ తెలిసింది. అవును, పెద్ద హిట్ కదా.